नमस्कार संवत्सरं तेलुगु सिनेमा इंडस्ट्री गोप्प सक्सेस तो प्रारंभमैंदी सिनेमा इंडस्ट्री एप्पुडू कूडा संक्रांति सीजन लो मंची हिट सिनेमालु पड़ते आ संवत्सरं अंता कूडा चाला उत्साहंगा उंटुंदी अलांटी उत्साहान्नि इच्चिनटुवंटि मोदटि सक्सेस वीरसिंहारेड्डी वेंटने वाल्तेरु वीरय्य రెండు బ్లాక్ బస్టర్స్ పడేటప్పటికి థియేటర్లన్నీ కలకల్లాయని తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా చాలా ఆనందపడ్డారు. మంచి హిట్లు వచ్చినాయి. అలా హిట్ ఇచ్చినటువంటి వీరసింహారెడ్డి డైరెక్టర్ మల్లినేని గోపిచంద్ ఇవాళ మేము పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చి నమ్ముకోరా అనే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఈ సినిమాలో పాటని విడుదల చేయడం చాలా మాకు చాలా సంతోషం. ఆయన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా కృష్ణారెడ్డి గారి గురించి ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన గత 7-8 సంవత్సరాలుగానే ఆ ఫైర్ అనేది తనలో తన అలాగా రగులుచుకుంటూనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే అనుక్షణం ప్రతిరోజు నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసు, సంథింగ్ ఏదోటి ఇంకా సాధించాలి సాధించాలి సాధించాలి. దానికి ప్రతిరూపంగానే మంచి స్క్రిప్ట్లు తయారు చేసుకోవడం జరిగింది. అందులో ఒక స్క్రిప్ట్ని మా నిర్మాత కల్పన గారు నచ్చి మెచ్చి సి కళ్యాణ్ గారితో సంప్రదించి ఆయన అనుమతి తీసుకుని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ కార్యరూపానికి మొదలుపెట్టారు. కల్పన గారి గురించి తెలిసిన తర్వాత తెలియని ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో ఒక అనుబంధం ఫీల్ అయ్యాం మేము. దానికి ఒక చిన్న రీజన్ ఉంది. కల్పన గారు వాళ్ళ ఫాదరు ప్రొడ్యూసర్ ఆయన బాబురావు గారని, కల్పనా చిత్ర అనే బ్యానర్ని స్టార్ట్ చేసింది ఆయనే. 50 ఏళ్ల క్రితం అత్తగారు కొత్త కోళ్ళు అయిన ఒక సినిమా తీశారు. ఆ సినిమా షూటింగ్ మా విలేజ్ ఆరవెల్లికి భీమవరానికి మధ్యలో వ్యాండ్రా అనే ఒక విలేజ్ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. మేము స్కూల్లో చదువుకుంటున్నాం అప్పుడు కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ. షూటింగ్ జరుగుతుందంటే చూద్దామని వెళ్తే అక్కడ ఉన్న క్రౌడ్ చూసి షూటింగ్ దగ్గరికి వెళ్ళడానికి భయపడానికి వచ్చేసాం. అలాంటి అత్తగారు కొత్త కోళ్ళు సినిమా తీసిన ప్రొడ్యూసర్ కుమార్తె కల్పన గారు అని తెలిసిన తర్వాత సంతృప్తి ఫీలింగ్. అప్పుడు షూటింగ్ చూడలేకపోయినటువంటి ఆ బ్యానర్కి సంబంధించినటువంటి సినిమా కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో తయారవుతుందని అంటే ఏదో ఒక మమకారం అనేది ప్రత్యేకంగా కలిగింది. అనుక్షణం కూడా టీం అందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నటువంటి టీం అందరూ కూడా ఆర్టిస్టులు కానీ అటు రాజేంద్ర ప్రసాద్ గారు మీనా గారు కానీ ఇటు సోహైల్ హీరోయిన్ సునీల్ గారు ఆలీ అజయ్ ఘోష్ ప్రవీణ్ అలాగే వైవా హర్ష ఇలా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. పుష్కలంగా ఎంటర్టైన్మెంట్ ఉంది. అంతకు మించి కృష్ణారెడ్డి గారు ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటుగా అంతర్లీనంగా ఏదో ఒక మెసేజ్ ఉండాలి. ఇవాళ యంగర్ జనరేషన్ యూత్ ప్రతి వాళ్ళకు కూడా ఎవరో కాలక్షేపంగా ఎవరు కూడా జీవితాలను మొదలు పెట్టట్లేదు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది, ఏదో ఒక తపన ఉంటుంది, ఏదో సాధించాలనేటువంటి ఒక పట్టుదల ఉంటుంది. అలాంటి ఆ పట్టుదలని అది గుప్పిట్లో ఒడిసిపెట్టి దాన్ని సానబట్టుకుని దాన్ని నమ్మి ఆచరణలో పెట్టగలిగిన వాళ్ళే విజయాన్ని సాధిస్తారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి సి కళ్యాణ్ గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మన మల్లినేని గోపిచంద్ కానీ మా రామసత్యనారాయణ కానీ సో వీళ్ళందరూ కూడా ఊరికే రాలే. వాళ్ళు కళ్ళగన్నారు, ఒక ఆశయాన్ని ఏర్పరచుకున్నారు, తపన పడ్డారు. వాటిని నిజం చేసుకోవడం కోసం తాము ఏం చేస్తే అది వాస్తవం అవుతుందో దానివైపు కృషి చేశారు, సాధించారు. అలాంటి ఒక ఇన్స్పైర్ చేసేటటువంటి మోటివేట్ చేసేటటువంటి కథాంశం ఈ సినిమాలో ఉంది, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుల్లో. అందుకనే కృష్ణారెడ్డి గారు ఈ కథని ప్రతిఫలించే ఒక పాట ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్గా ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యి రామజోగ శాస్త్రి గారికి ఆ సన్నివేశాన్ని కథలో ఉన్నటువంటి జిస్ట్ని ఆయన పూర్తిగా వివరించి నాకు ఒక అద్భుతమైన ఆ ఫీల్ కావాలి, ఈ పాట వింటే అందరూ కూడా మోటివేట్ అవ్వాలి, అలాంటి పాట కావాలని అడగడం, ఆయన అద్భుతమైన లిరిక్స్ రాయడం. ఇప్పుడు మీరు విన్నారు ఈ పాటని. ఈ పాట ఆయన రాసిన తర్వాత, ఆయన రాసి వినిపించిన తర్వాత
కృష్ణారెడ్డి గారు ఆ ట్యూన్కి రికార్డింగ్ చేసిన తర్వాత మొట్టమొదటి రియాక్షన్ మాకు నిర్మాత కల్పన గారి దగ్గర నుంచి వచ్చింది. ఆవిడ చాలా ఇన్స్పైర్ అయింది, అద్భుతంగా ఉంది ఈ ఈ పాట వింటే మన యూనిట్లో మెంబర్స్కే ఒక స్పిరిట్ వస్తుంది, మనందరూ కష్టపడాలి అని. అంటే ఎవరికి వాళ్ళే నిన్ను నువ్వు నమ్ముకోవు, నన్ను నేను నమ్ముకుంటా, ఎవరికి వారు వాళ్ళు నమ్ముకోవాలి, అలా నమ్ముకున్నప్పుడే మనం ఏదన్నా సాధించగలుగుతాం అనే ఒక మెసేజ్ని అద్భుతంగా సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేసి కృష్ణారెడ్డి గారు ప్రజెంట్ చేశారు. అది అద్భుతంగా సినిమా వచ్చింది. దీంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, చక్కటి సెంటిమెంట్ ఉంది. హ్యూమన్ వాల్యూస్కి ఎంత వాల్యూ ఇస్తారు కృష్ణారెడ్డి గారు, అదంతా ఆ టచ్ ఉంటూనే ఒక ఆ యూత్ని మోటివేట్ చేసేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఇది గొప్ప సినిమా అవుతుంది, మంచి సినిమా అవుతుందని మేము నమ్మకంగా గర్వంగా చెప్తున్నాం. ఈ సినిమా కోసం సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. కెమెరామెన్ రామ్ప్రసాద్ గారు కానీ, మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్ శివ కానీ, ఒకళ్ళని కాదు కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా ప్రణవానంద్ గారు కానీ, సెల్వా కానీ, మా కళ్యాణ్ కానీ, ఇలా ఒకళ్ళు కాదు అందరూ టెక్నీషియన్స్ టీమ్ అందరూ కూడా కేవలం ఏదో మెకానికల్గా పనిచేయలేదు ఈ సినిమాకి, అందరూ తపంతో చేశారు. అలాగే కృష్ణారెడ్డి గారి గారి మీద ప్రేమతో కూడా చేశారు. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటారు కృష్ణారెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త జోస్ తోటి ఎప్పట్లాగే ఆయన బ్రాండ్ సినిమాలు ప్రేక్షకులు కోరుకునే సినిమాలు అందించేటటువంటి ఒక బాటని ఈ సినిమా వేస్తుంది అని. ఎస్, అలాంటి బాటని వేసే ఈ సినిమా వైపు మేము నమ్మకంగా ప్రయాణం చేస్తున్నాం. అందులో భాగంగా రిలీజ్ చేసినటువంటి రెండో పాట ఇవాళ మా మల్లినేని గోపిచంద్ గారు చేతుల మీదుగా జరగడం అనేది మాకు చాలా సంతోషం. ఇప్పుడు లాంఛనంగా ఇక్కడ మనందరం చూసాం సాంగ్, మీరందరూ విన్నారు. ఇది తెలుగు ప్రేక్షకులందరూ కూడా రేపు ఉదయం అంటే 10వ తారీఖు ఉదయం 11:03 ఇది అప్లోడ్ అవుతుంది. అందరూ కూడా మీరు యూట్యూబ్లో సరిగమ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ సినిమాని రేపు ఉదయం 10వ తారీఖు ఉదయం 11:03 నుంచి మీరందరూ చూడొచ్చు, విని ఆస్వాదించవచ్చు. డెఫినెట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఫీల్ అవుతున్నాం.